హలో అండి, నా పేరు డాక్టర్ సుమవర్ష. 49 హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి. చాలామంది తెల్లబట్ట గురించి చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. అసలు తెల్లబట్ట ఎందుకు అవుతుంది? తెల్లబట్ట వాసన వస్తుందా, లేకపోతే దురద ఆ ఏరియాలో దురద వస్తుందా, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు తెల్లబట్ట అనే దానికి ట్రీట్మెంట్ అనేది ఉందా లేదా అనేది. సో బేసికలీ తెల్లబట్ట వచ్చినప్పుడు మనకి తెల్లబట్ట ఒక ఫీచర్స్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకోవాలి. సాధారణంగా ఆడవాళ్ళకి కొంచెం అమౌంట్ ఆఫ్ తెల్లబట్ట అవడం అనేది నార్మలే. అది కానీ యూజువల్గా పీరియడ్స్కి జస్ట్ ముందు, లేకపోతే పీరియడ్ అయిన 10-15 రోజుల తర్వాత, అంటే గుడ్డు విడుదలయ్యే టైంలోనూ అవుతే అది యూజువల్గా నార్మల్ తెల్లబట్టే ఉంటుంది. సో ఈ తెల్లబట్ట ఏంటంటే కొంచెం బంకలాగా తెలుస్తుంది మనకి, ప్లస్ దాని నుంచి ఎక్కువగా ఇట్లా అంటే చెడు వాసన అనేది ఉండదు, అండ్ వాళ్ళకి దురద అనేది యూజువల్గా ఉండదన్నమాట. సో ఇలాంటి తెల్లబట్ట అనేది చాలామందికి నార్మల్ అనమాట, దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ తెల్లబట్ట అనేది ఎందుకు వస్తుంది అంటే కొంచెం గర్భసంచి ద్వారం దగ్గర కొన్ని గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో ఆ గ్లాండ్స్ అనేవి సెక్రీషన్స్ ఒకటి వాళ్ళకి తెల్లబట్టలా కనిపిస్తుంది. ఇది అబ్సల్యూట్గా నార్మల్, దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ చాలామందికి అధికంగా ఎక్కువ అంటే మా నార్మల్గా అంటే ఇప్పుడు అండర్ వేర్ తడిచి ఇంకా అంతకంటే ఎక్కువ డ్రెస్ కూడా వెట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఎక్సెస్గా తెల్లబట్ట అవుతున్నట్టు, ప్లస్ కొంచెం చెడు వాసన అలాంటిది వస్తున్నా, లేకపోతే రంగు ఏమన్నా అంటే మామూలుగా సాధారణంగా ఇట్లా కొంచెము బంక బంకలాగా కలర్ లేకుండా అట్లా ఉండాలి, అలా కాకుండా మరీ తెల్లగా, లేకపోతే పెరుగులాగా, లేకపోతే పచ్చగా, లేకపోతే కొంతమందికి గ్రీన్ కలర్, అట్లా ఇలా ఈ వేరే వేరే కలర్స్లో కొంచెం కనిపిస్తే అప్పుడు మనకి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అర్థమవుతుంది. సో నార్మల్గా వచ్చే తెల్లబట్ట కాకుండా ఇట్లా కలర్ వేరే మారినా, లేకపోతే వాసన వచ్చినా, లేకపోతే దురద ఇలాంటి సమస్యలు ఉంటేనే అది నార్మల్ తెల్లబట్ట కాదు అని మనకు తెలుస్తుంది. ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కనిపించి అది ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. సో మీ గైనకాలజిస్ట్ కింద నుంచి చిన్నగా ఒక చిన్న వస్తువు పెట్టి చూస్తారు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందో లేదో అనేది తెలుస్తుంది. సో ఇన్ఫెక్షన్ ఉంటే అది ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది గైనకాలజిస్ట్ డిసైడ్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ పెట్టుకుంటే తెల్లబట్ట అనేది తగ్గుతుంది. సాధారణంగా ఈ తెల్లబట్ట వచ్చి అది ఇన్ఫెక్షన్ అని తేలుతుంది కదా, అది చాలా వరకు భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అనేది ఉత్త భార్య వాడితే మళ్ళీ భార్య భర్తలు కలిసిన తర్వాత మళ్ళీ భార్యకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే ఖచ్చితంగా భార్యకి భర్తకి ఇద్దరికి కలిపి ట్రీట్మెంట్ పెడితే ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇద్దరికి తగ్గిపోతే అప్పుడు మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ తెల్లబట్ట మనకి వస్తే మనం ట్రీట్మెంట్ లేకుండా ఉంటే ఏం జరుగుతుంది అంటే మన బాడీ ఒక మెకానిజం వచ్చి ఆ తెల్లబట్ట ఉన్న ఇన్ఫెక్షన్ని మన బాడీ ట్యాకిల్ చేసుకునే ఇది ఉండొచ్చు. కాకపోతే చాలామందికి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యి గర్భసంచిలోకి పాకి అది కనుక ట్యూబ్స్లోకి పాకితే ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం వల్ల పిల్లలు పుట్టకుండే అవకాశాలు ఫ్యూచర్లో ఉంటుంది. కాబట్టి తెల్లబట్ట నార్మల్ కాకుండా నేను ఏదైతే చెప్పానో వాసన కనుక వచ్చినా, లేకపోతే కింద దురద అలాగా అనిపించినా, లేకపోతే రంగు ఏమైనా తేడాగా అనిపిస్తే ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్కి చూపించుకొని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల ఫ్యూచర్లో వచ్చే చాలా ప్రాబ్లమ్స్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు.